హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగమ్మాయి భవానీ. మీరు చూస్తున్నారు ట్రెడిషనలీ హోమ్ మేడ్ ఛానల్. మీరు ఇప్పటివరకు నా వీడియోస్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు నా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలని ఆలోచిస్తున్నారా? మీకు వీడియో ప్లే అవుతుంది కదా, దాని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. అలాగే నా వీడియో యొక్క నోటిఫికేషన్ మీరే ముందుగా చూడాలి అంటే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఒకసారి హిట్ చేయండి. నేను ఈరోజు మీకు షేర్ చేయబోయే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక ట్రావెల్ బ్లాగ్ అనమాట. నేను ఈరోజు విజయవాడ నుంచి నర్సరావుపేటకు వెళ్తున్నాను. నర్సరావుపేటలో దసరా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేశారో స్ట్రీట్స్లో, అది నేను మీకు షేర్ చేయబోతున్నాను. ముందైతే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్లో వెళ్ళేప్పుడు నేను మీకు వ్యూ చూపిస్తున్నాను. బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి మేము. సో బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయాము, క్యాబ్ ఎక్కేసాము. బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నప్పుడు నేను ఈ వ్యూ అనేది నేను మీకు చూపిద్దామని నేను మీకు తీసాను ఫ్రెండ్స్. నర్సరావుపేటలో చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తారు ప్రతి ఇయర్ కూడా. ఆ ఫెస్టివల్ లుక్ ఎలా ఉంటుందో మీ అందరికీ షేర్ చేద్దాం అనిపించింది. సో నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. అందుకే నేను మొదటగా మేము బయలుదేరిన దగ్గర నుంచి మొత్తం వ్యూ అంతా నేను వీడియో తీశాను. ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఊర్లో బాగా చేస్తూ ఉంటారు కదా, అలాగే నర్సరావుపేటలో కూడా 9 రోజులు 9 అలంకారాలు అమ్మవారికి వేస్తూ ఉంటారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అందరూ చూసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్.